కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన విజిట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా ఒక డిజైన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు, క్వాలిటీ కంట్రోల్ కనీసం దీన్ని పట్టించుకోలేదు, దీని మెయింటెనెన్స్ లేదు, కన్స్ట్రక్షన్ అసలే కంప్లీట్ గా క్వాలిటీ లేకుండా చేసిర్రు. కాబట్టి ఇది కుంగిపోయింది. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నిస్తే మాత్రం ప్రమాదమే. దీనిలో నీళ్లు నిల్వహించడానికి పరిస్థితి లేదు. పూర్తిగా పునర్నిర్మించాలి అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పని. ఇంకా అన్నారం సుందిల ప్రాజెక్టు కూడా ఇదే కన్స్ట్రక్షన్ ఉన్నది, అవి కూడా పనికిరావు, అవి కూడా ఎప్పటికైనా ప్రమాదమని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళా జనవరి ట్వెల్త్ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి ట్వెల్త్ రోజు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నివేదిక అడిగింది, రిపోర్ట్ కొన్ని వివరాలు కావాలని చెప్పి అడిగింది. జనవరి 12 రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కనీసము వివరాలు అందించడానికి సిద్ధంగా లేదు. అంటే దీని ద్వారా ఏం స్పష్టమైంది? కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు సహకరిస్తలేదంటే ఇది తూతూ మంత్రంగా ఓడికోలు విమర్శించుకుంటాం. మేమందరం కలిసే ఉంటాము, కేవలము మేము విమర్శించుకుని టైంపాస్ పార్టీకి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్న విధానాన్ని ఇలా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే కేంద్రం విచారణకు సహకరించాలి, పూర్తి వాళ్ళ వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఏంది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి? ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది పొరపాటు జరిగింది, ఇది పూర్తిగా క్వాలిటీ లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ అయింది. సెంట్రల్ టీం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వేరు, ఎక్స్పర్ట్స్ వైపు చూసిర్రు, మళ్ళా నిన్న ఎమ్మెల్యేలు వేరు, మళ్ళా పిక్నిక్ లెక్క వేరు. మళ్ళా కాబట్టి నివేదిక మొత్తము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది. ఈ నివేదిక ఉన్నాక మీకు ఇంకేం కావాలి? ఇంకేం నివేదికలు కావాలి? ఇంకేం విచారణ చేస్తారు మీరు? ఇప్పటికే గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి, ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తు జప్తి చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలేదంటే ఇంకో విచారణ చేస్తా చెప్పి ఇది కేవలము ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి, బీజేపీని ప్రజల దృష్టి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నివేదిక విచారణ తర్వాత ఇంకా ప్రపంచం నుంచి విలిపిస్తారు, ఇంకా దేశ ప్రపంచం నుంచి కన్నా వేరే దేశం నుంచి విలిపించి విచారణ చేస్తారు చెప్పుడు మరి. ఇంకా ప్రపంచంలో ఇంతకంటే ఎక్స్పర్ట్స్ ఇంకోళ్ళున్నారా వీటిలో? కాబట్టి విచారణ జరిపిన తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టైంపాస్ చేస్తున్న వాటి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు 6 గ్యారెంటీలు ఎన్నికల కోడ్ లోపల మీరు ఇచ్చిన హామీలతో పాటు నెరవేర్చారా? నెరవేర్చారా? బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు, మీ మంత్రులు తిరిగిరు, రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తి చేసి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం స్వాధీనం చేసుకున్నారా చేసుకోరా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వీటి గురించి మాట్లాడకుండా ఇలా ఈ రెండు పార్టీ కలిసి ఇలా అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేసి ఇలా దాని ద్వారా కూడా ప్రజాధనం దుర్వినియోగం చాలా మూర్ఖత్వం ఇది. కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది వెంటనే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ది ఉంటే మీరు విచారణకు మీరు సహకరించాల్సి విచారణకు ఆదేశించాల్సిందిగా విచారణ వచ్చిన రిపోర్ట్ చర్యలు తీసుకోవాల్సిందే డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేసీఆర్ సార్
ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఈ అంశం బయట తీసుకొస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడున్న మంత్రులు పార్టీ వీడతారని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇదే కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పూజలు పెట్టి అందరిని పిలిపించుకొని నాకు కేంద్ర ప్రభుత్వంలో నాకు హామీ ఇచ్చిండ్రు, నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసిండ్రు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తున్నాడు, కేంద్రంలో పొత్తు పెట్టుకుంటున్నాం, మీరు ఎటు ఓకూడదని చెప్పి అప్పుడు వాళ్ళ నాయకులను పిలిపించి ఇదే దొంగ మాటలు చెప్పిండు రాష్ట ముఖ్యమంత్రి, ఇదే దొంగ మాటలు చెప్పిండు. ఆ నాయకులు బయటకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పొత్తున్న కాంగ్రెస్ వరకు కోతి కొబ్బరికాయ దొరికినట్టు వాళ్ళు ఏ బీఆర్ఎస్ బీజేపీ పొత్తట అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి బీజేపీతో కాదు బీఆర్ఎస్ మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే జానారెడ్డి గారే ఉన్నారు, మేము బీఆర్ఎస్ విడిపోయి పోటీ చేస్తాం కానీ కలిసి అధికారం పంచుకుంటామని చెప్పి జానారెడ్డి గారు అనే మళ్ళా ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారని చెప్పి ఇలా సిద్దమైన తర్వాత మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలిపించి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసిర్రు, అయితే వాళ్లతోనూ వీళ్ళతో కలిసిపోదాం, కేంద్రంలో మళ్ళా మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, మీరు బీజేపీలో ఓకండి, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పి మళ్ళా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది. కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. అరవై 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా, మేము నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు, 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇలా మూడో స్థానానికి పోయేటువంటి బీఆర్ఎస్ పార్టీతో మాకు పొత్తు ఏమవసరం? ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంతకంటే క్లారిటీ ఏం లేదు. మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవ్వరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు, అది మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క సీట్ రాదు పార్లమెంట్ లో, మూడో స్థానానికి పోతుంది. మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పార్టీతోని?